హాయ్ శేఖర్ మాస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మాకైతే మీరు పర్సనల్ ఇంటర్వ్యూని టేకప్ చేయాలనుంది, బట్ మాకు ఛాన్స్ లేదు. సో ఈ విధంగా అంటే ఇప్పుడు 3 Monkeys ప్రమోషన్స్ కదా, సో ఆ 3 Monkeys ఆల్రెడీ మీతో ట్రావెల్ చేశారు కాబట్టి ఆ 3 Monkeys గురించి మాకు 3 3 3 సెపరేట్ గా కావాలి, 3 కాంబో కాకుండా సుధీర్ గారి గురించి, శ్రీను గారి గురించి, రాంప్రసాద్ గారి గురించి సెపరేట్ కావాలి. ఓకే ఓకే. అంటే డైరెక్టర్ అనిల్ గారు 3 Monkeys అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ నిజంగా కోతులేను, నిజంగా కోతులు, 3 రకాల కోతులు, ఒక్కొక్కరికి ఒక్క టైప్ ఆఫ్ కోతి. నాకు చాలా బాగా ఇష్టం కూడా 3. అంటే మంచి పర్ఫార్మర్స్, మంచి ఆర్టిస్టులు, అంటే అలాంటి ఆర్టిస్టులు మనకు కావాలి, ప్లస్ మంచి మనసున్న మనుషులు, హార్డ్ వర్కర్స్. ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్గా చేస్తే ఏమో కానీ 3 కలిసి సినిమా చేస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు కూడా నిజంగా, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని. సో 3 Monkeys లో ఫస్ట్ మంకీ సుధీర్ గురించి చెప్పండి, అంటే తనలో మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? ఓకే. సో తన బిహేవియర్, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎంత సెన్సిటివ్ పర్సన్, లేకపోతే ఎలా తెలుస్తూ ఉంటుంది కదా. సో అట్లా ఒక ఫ్యూ వర్డ్స్ సుధీర్ గారి గురించి. ఫస్ట్ మామూలుగా జబర్దస్త్ చేసేటప్పుడు సుధీర్ జనరల్ చెప్తానండి, చూసినప్పుడు మనిషి ఏం లేదు, సైలెంట్గా ఇలా ఇలా ఎలా ఉండేవాడు. మా డీకి వచ్చిన తర్వాత ఏం మనిషి ఇలా యాక్ట్ చేస్తున్నాడేమో అనుకున్నా, కానీ నిజంగా చాలా జెన్యున్ అండి మనిషి సుధీరు, జెన్యును, హార్డ్ వర్కరు. అంటే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి, అంటే ఇప్పుడు మేము మామూలుగా సరదాగా జోక్ చేసుకున్నా ఓవర్ బోర్డ్ వెళ్ళడు, దానికి మించి వెళ్ళడు, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, అన్నీ చాలా తెలిసిన మనిషి, చాలా మంచి మనిషి, హార్డ్ వర్కరు, టాలెంట్ ఉన్న వ్యక్తి. మీరే చూడండి, తను పాటలు పాడగలడు, డాన్సులు చేయగలడు, యాక్టింగ్ చేయగలడు, అంటే ఎంటర్టైన్ చేయడానికి ఏదైనా చేయగలడు. అతను చాలా మంచి మనిషి అండి. అలాంటి మొన్న కూడా ఒక మూవీ చేశాడు సాఫ్ట్వేర్ సుధీర్, ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాడు. డెఫినెట్గా సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటే అలాంటి సినిమాలు హిట్ అయితే నెక్స్ట్ వచ్చే జనరేషన్ లాంటి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి దానికి కొంచెం మీనింగ్ ఉంటుంది. ఓకే. సో మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న బెస్ట్ మెమొరీ ఏంటి మీ ఇద్దరికి? ఏదున్నా షేర్ చేసుకుంటాను, అది పర్సనల్ థింగే కానీ ఏది ఉండే కానీ షేర్ చేసుకుంటాం. అంటే హార్ట్కి, మనసుకి బాగా నచ్చిన వ్యక్తి అండి సుధీర్. ఏ విషయమైనా షేర్ చేసుకుంటాం, సరదా మాట్లాడతాం. ఎప్పుడైనా షూటింగ్ లేని టైంలో ఖాళీగా ఉంటే ఎక్కడికైనా సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటాం, కానీ నేను బిజీగా ఉంటే తను ఖాళీగా ఉండడు, తను ఖాళీగా ఉంటే నేను బిజీగా ఉండడం. మేము కలిసేది ఏంటంటే మేము ఇక్కడ డి ప్లాట్ఫామ్ మీద అక్కడే కలుస్తాం. ఎప్పుడైనా యాక్చువల్గా తన ఫస్ట్ సినిమా కూడా చేయాలి నేను, కొరియోగ్రఫీ ఇంకా కానీ కుదరలేదు అది. అలాగా 3 Monkeys లో లేదా అనుకుంటా? 3 Monkeys లో కూడా ఇవ్వలేదు, 3 కోతులు ఇవ్వలేదు. అయ్యో, మరి సాంగ్స్ ఉన్నాయలేదో నాకు తెలియదు. ఓకే, 3 Monkeys లో కూడా ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి శ్రీను గురించి. నాకు అంటే ఈ మధ్య ఉండే ఇది జనరేషన్లో ఆటలో అంటే ఒక మంచి పర్ఫార్మరు శ్రీను, యాక్టింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ప్లస్ గెటప్ చేసి ఆ గెటప్స్కి న్యాయం చేస్తాడు, ఏ గెటప్ ఆ గెటప్ ఒకేలాగా కూడా చేయడు. అవును, ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా బాగా ఇష్టం అండి. ఓకే. అంటే మేము అక్కడి నుంచే, కింద నుంచే వచ్చి చేసి, అంటే ఇప్పుడు మీరు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారంటే కొంచెం మంచి సినిమాలు చేసామని. నేను మామూలు ఫస్ట్ డాన్సర్గానే వచ్చి చేశాను, అంటే అలా కింద నుంచి కష్టపడి వచ్చాం కదా. ఇలాగ సీనులు అంటూ చూస్తుంటే నాకు అంటే మమ్మల్ని మేమే చూసుకున్నట్టు అలా ఉంటుంది. సేమ్ ఈ 3 నాకు నమస్సు చాలా దగ్గర అయిన వాళ్ళు, చాలా చాలా దగ్గర అయిన వాళ్ళు. రాంప్రసాద్, ఈ రాంప్రసాద్ ఎప్పుడు నా దగ్గరికి ఏం మాట్లాడుతున్నా అంటే తను నిజం చెప్తున్నాడు లేదంటే సర్కస్టిక్గా మాట్లాడుతున్నాడా ఏంటంటే ప్రతి మాట మాటకి పంచ్ ఉంటుంది. అంటే తను బేసికలీ రైటర్ అవ్వటం వల్ల ఏమో నాకు తెలిసి, రాంప్రసాద్ మంచి ఆర్టిస్టు, మంచి డైరెక్టర్ కూడా, మంచి రైటరు. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఎలాంటి పని చేయాలి, తక్కువ వచ్చేస్తుంది ఏంటి ఇల్లు రాసుకోరు ఆ టైంలో ఏదో మేము ఏదో అంటాం, దానికి కరెక్ట్గా సమాధానం చెప్తాడు. ఇంకోటి అంటే వీళ్ళ 3 ఈ 3 గురించి కదా, ఇప్పుడు ఒకరి గురించి చెప్పాలి కదా. అంటే ఈ 3 ఎప్పుడు కలిసినా 3 డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీ, కానీ ఒకేలాగా ఉంటారు 3. అది ఎలా ఇప్పుడు వరకు నాకు అర్థం కాదు, 3 కలిసి ఇంతకాలం జర్నీ చేశారు ఎలాగని అర్థం కాదు. మేనేంటే ఎంత ఏదన్నా 3 మనసు మాత్రం చాలా సున్నితం. సో ఇప్పుడు నేను ఒకే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి, 3 Monkeys లో సెన్సిటివ్ మంకీ ఎవరు బాగా
చైల్డ్లిస్ట్ అంటే చిన్న పిల్లల మెంటాలిటీ ఉన్న మంకీ ఎవరు. సో పా ఏమన్నా యాక్ట్ చేస్తున్నాడు అని అనిపించే మంకీ ఎవరు. అంటే ఏమన్నా యాక్ట్ చేస్తున్నాడంటే మూవీలో యాక్టింగ్ లేదంటే బయట యాక్టింగ్? బయట బయట. ఫస్ట్ సెన్సిటివ్ మనకి, అండ్ నేను చూసిన వాళ్ళలో సెన్సిటివ్ అంటే సీను సుధీర్ ఇద్దరు చాలా సెన్సిటివ్. ఓకే, చాలా సెన్సిటివ్. నెక్స్ట్ చిన్నపిల్లల మెంటాలిటీ. చిన్నపిల్లల మెంటాలిటీ ముగ్గురిది చిన్నపిల్లల మెంటాలిటీ, ముగ్గురు చిన్నపిల్లలు. మెయిన్ రామ్ప్రసాద్ ఇప్పుడు ఎవరు ఎంత ఉన్నా అందరితో చిన్నపిల్లల్లో కలిసిపోయి, అంటే చూస్తానికి రామ్ప్రసాద్ గడ్డం ఉండి ఇలా అనిపిస్తాడు కానీ చాలా చిన్నపిల్లల మెంటాలిటీ, చాలా మంచి మనుషులు. అంటే చిన్నపిల్లల మెంటాలిటీ, చిన్నపిల్లలు ఎందుకంటే దేవుడితో సమానం అన్నట్టు ఏ కల్మషం ఉండదు మనసులో. అంటే అలాగే ముగ్గురు అంతే అనుకోండి, కానీ మీరు అడిగారు కాబట్టి ముగ్గురు అలా కంపేర్ చేసి ఏమన్నా యాక్ట్ చేశారు. నేనా? ఏమన్నా యాక్ట్ చేశారు అనేదా? నెక్స్ట్ అమ్మో ముగ్గురు పర్ఫార్మర్స్, అమ్మో పెద్ద యాక్టర్స్ బయట బయట కూడా మనకి స్క్రీన్ మీద తెలుసు మంచి పెద్ద యాక్టర్స్ అని, బయట కూడా. అంటే ఒక మాట చెప్తానంటే నిజం చెప్తానా అబద్ధం చెప్తానా నమ్మలే ముగ్గురిది. సో ఈక్వల్ ఆన్సర్ అన్నమాట ముగ్గురికి. ముగ్గురికి ఆల్మోస్ట్. సో బేసిక్గా త్రీ మంకీస్ మూవీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మొన్న ట్రైలర్ అయ్యి చూసామండి, కొంచెం చూపించారు కానీ ఎంటర్టైనింగ్ ఉండబోతుంది అనుకున్నాను. సినిమా గురించి పూర్తిగా కూడా నాకు తెలియదు, జస్ట్ టీజర్ ట్రైలర్ బట్టి మీకు చెప్పాను. ఎంటర్టైనింగ్ ఉండబోతుంది అనుకున్నాను. వీళ్ళ ముగ్గురిని స్క్రీన్ మీద అంటే ఎప్పుడు స్మాల్ స్క్రీన్ మీద చూసాం, బిగ్ స్క్రీన్ మీద చూడాలి. బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూడబోతుంది. నేనైతే నిజంగా ఇగర్లో వెయిట్ చేస్తున్నానండి, ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది. వీళ్ళ పేర్లు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూసినా వీళ్ళ పేరు సుధీర్ రామ్ప్రసాద్ సీన్ అన్నట్టే, మూవీలో వేరే పేర్లు. ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారన్నారు, అది చూడాలి. సో వాళ్ళ ముగ్గురికి ఆల్ ద బెస్ట్ చెప్పండి. సుధీర్ డార్లింగ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ సీను కుమ్మేస్తావు నాకు తెలుసు 100%, ఆల్ ద వెరీ బెస్ట్ రామ్ప్రసాద్. రామ్ప్రసాద్ నీలో నాకు నీ రైటింగ్, నీ స్పాంటేనియస్ ఎన్ని బాగా నచ్చింది డార్లింగ్, ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. ఈ త్రీ మంకీస్ మూవీ ఫిబ్రవరి 7th రిలీజ్ అవుతుందండి. యాక్చువల్గా ఈ సినిమా ట్రైలర్ టీజర్ చూస్తే యూత్ కనుక్కుంటాం, కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీ అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. అంటే నేను చూడలేదు, చెప్పారు మా వాళ్ళు కొన్ని సీన్స్ అయ్యి. అలాగే ఇప్పుడు మనం స్మాల్ స్క్రీన్ మీద టీవీలో చూసి మనం ఎలాగైతే ఆదరించామో మీరు కూడా సినిమా థియేటర్కి వచ్చి చూసి వాళ్ళందరిని ఆదరించి వాళ్ళందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సెకర్ మా సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. అయ్యో, సో బేసిక్ ఒక్కొక్కరి మెంటాలిటీస్ అంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనెక్ట్ అవుతారు మీరు. సో మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అనేది మేము చాలా వెయిట్ చేసాము. సో మాకు అవుట్ వచ్చేసింది, సూపర్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీముఖి. అండ్ వెనక మీరు చూసినట్టు ముగ్గురు మంకీస్ రాబోతున్నారు అతి త్వరలో వెండి తెరపైకి. నాకెంతో ఇష్టమైన ముగ్గురు ఫేవరెట్ కమెడియన్స్ గెటప్ సీను, ఆటో రామ్ప్రసాద్ అండ్ సుడిగాలి సుధీర్. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో త్రీ మంకీస్ అనే సినిమా ఫెబ్ 7th ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రిలీజ్ అవ్వబోతుంది. సో జబర్దస్త్లో ఎంతగానో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన మీరు వెండి తెరపైన కూడా ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డోంట్ ఫర్గెట్ టు వాచ్ త్రీ మంకీస్ ఆన్ ఫెబ్ 7th ఇన్ థియేటర్స్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సుధీర్, సీను అండ్ రామ్ప్రసాద్. ఒక్కటి క్వశ్చన్, సో బేసిక్గా వాళ్ళతో త్రీ మంకీస్తో మీరు ట్రావెల్ చేశారు కాబట్టి సెన్సిటివ్ మంకీ ఎవరు, రియల్ మంకీ ఎవరు, రొమాంటిక్ మంకీ ఎవరు? సో రియల్ మంకీ వచ్చేసి రామ్ప్రసాద్, రొమాంటిక్ మంకీ వచ్చేసి సుడిగాలి సుధీర్, అండ్ సెన్సిటివ్ మంకీ వచ్చేసి సీను. త్రీ మంకీస్ మూవీ నేను ఆల్రెడీ చూశాను, ఒక ప్రివ్యూ వేశారు మాకు. నాకైతే ముగ్గురు పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది, ముఖ్యంగా సుధీర్ అన్న, శ్రీన్ అన్న, రామ్ప్రసాద్ అన్న, వాళ్ళ ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ జబర్దస్త్లో స్కిట్ పరంగా మనందరికీ తెలుసు. కానీ ఫస్ట్ టైం సినిమాలో కూడా అంత చక్కగా కుదిరింది వాళ్ళ ముగ్గురు మధ్య కోఆర్డినేషన్. ఫస్ట్ హాఫ్లో వచ్చే హిలేరియస్ కామెడీ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఎమోషనల్ సీన్స్ కానీ ముగ్గురు చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా ట్రైలర్లో చూపించినట్టు వాళ్ళు ట్రైలర్లో, రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో మీకు కథ కూడా ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. వాళ్ళు సహాయం చేయాలనుకునే క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంటుంది. అలా వాళ్ళ ముగ్గురు మధ్య వచ్చిన కోఆర్డినేషన్ మధ్య వాళ్ళు వేసే పర్ఫార్మెన్స్ మాత్రం, చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా నాకైతే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది.
ఫస్ట్ హాఫ్ ఎందుకంటే మేమందరం ఎక్స్పెక్ట్ చేసిందే కామెడీ, వాళ్ళు హిలేరియస్గా చేస్తారని తెలుసు, అదే ఉంటుంది, అది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో వాళ్ళు చూపించిన వేరియేషన్కి మాత్రం ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడతారు నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ ముగ్గురికి పర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరు వస్తుంది, ముందు ముందు ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలని, ముగ్గురు విడివిడిగా కూడా హీరోలుగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, 3 Monkeys ఇస్ రిలీజింగ్ ఆన్ Feb 7th. అందరూ తప్పకుండా వెళ్ళండి, మర్చిపోవద్దు. ఫ్యామిలీతో వెళ్ళండి, బికాస్ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఐఎమ్ సో ఫార్వర్డ్లీ లుకింగ్ ఫర్ ఇట్. యా, సో బేసిక్గా ఆల్రెడీ 3 Monkeys తో ట్రావెల్ చేశారు మీరు. సో ఈ 3 Monkeys లో రొమాంటిక్ మంకీ ఎవరు, చైల్డిస్ట్ మంకీ ఎవరు, రియల్ మంకీ ఎవరు? రియల్ మంకీ ఈజ్ ఆల్వేస్ గెటప్ సీను ఫర్ మీ. రొమాంటిక్ ఐ థింక్ సుధీర్. చైల్డిష్ ఈజ్ ఆల్సో గెటప్ సీను. రాంప్రసాద్ ఈజ్ మంకీ. డన్. సో బేసిక్గా అంటే 3 Monkeys కాకుండా రియల్ లైఫ్లో ఈ 3 Monkeys గురించి ఫ్యూ వర్డ్స్. 3 Monkeys వీళ్ళు ముగ్గురు, రాంప్రసాద్, గెటప్ సీను అండ్ సుధీర్, దేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు ఒక ఫ్రెండ్షిప్కి ఒక మంచి చిహ్నం అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో నేను అలాంటి ఫ్రెండ్షిప్ నేను ఎక్కడా చూడలేదు. అండ్ 3 are వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. దే ఆర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. వర్క్కి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. దే నెవర్ సే నాకు తలనొప్పి, కాలు నొప్పి, యూనో ఈరోజు ఎగ్గొడ్దా, అదే ఉండదు. ముగ్గురులో ఆ స్పిరిట్ ఉండేది. దట్స్ ఆల్వేస్ డ్రైవింగ్ ఫర్ ఎనీవన్. సో దట్స్ వాట్ ఈస్ మోస్ట్ అమేజింగ్ అబౌట్ దెమ్. యా, 3 Monkeys లో ఫేవరెట్ మంకీ. 3 Monkeys లో ఫేవరెట్ మంకీ ఈజ్ రామ్ ప్రసాద్.